Pachima Godavari Jilla, Bhimavaram Muncipal Chairman, Kotikalapudi Govindrao, TDP ki Rajinama Chesi, Jenasena lo Cheraru, Janasena Athineta, Pavan Kalyan Asayalu, Niti Nichayiti Nachi, Janasena loki Vachanani, Govindrao Telparu, Bhimavaram lo Pavan Kalyan Vishayaniki, Tanavantu Krushi Chestanani, Govindrao Annaru. గత 4 సంవత్సరాల కాలంలో నేను చైర్మన్ గా బేవర్ మున్సిపాలిటీకి నాకు మీరు అవకాశం ఇస్తే జరిగింది. మా ఇంటి పెద్ద అయిన మా అన్నయ్య గారు నిర్ణయం తీసుకుని అందులో జాయిన్ అవటం జనసేన తర్వాత ఆ విలువల్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను వ్యక్తిగతంగా రీజన్స్ తోటి ఈ ఇంట్లో నుంచి వచ్చేవాళ్ళు ఒక ఓటు అడగాలి తప్ప రెండు ఓట్లు అడగకూడదు. ఒకరికి ఒకరికి ఇవ్వాలి, ఒకరికి ఒకరికి ఇవ్వాలి అనే ఆలోచనతో నేను నా చైర్మన్ పదవికి నా వార్డు పదవికి రిజైగ్నేషన్ సమర్పించి రావడం జరిగింది. వాస్తవానికి నేను రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి ఆలోచించుకున్నాను. నేను పరిణామాలన్నీ కూడా తిరుగుతూ తిరుగుతూ ఒత్తిడి రూపంలో మళ్ళీ వస్తాం. నేను వాస్తవానికి వస్తే తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్పాలి. కారణం నాకు ఎక్కడ ఇరగని పని లేదు. మరి ఎలక్షన్స్లో ఈ టైంలో రిజైన్ చేసి వచ్చేయడం అనేది బాధాకరం. సరే ఏదేమైనా తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా పార్టీకి క్షమాపణ చెప్తున్నాను. అదేవిధంగా బేవర్ పట్టిన ప్రజలకు కూడా ఇదొకసారి వస్తే మరి పొద్దు నుంచి నిన్న నుంచి గత 20 రోజుల నుంచి సతమతం అవుతున్నాను. సరే టికెట్ ఇస్తా అన్నారు జనసేన నుంచి పోటీ చేయను రాజకీయాలు చేయకూడదని ఆలోచనలో ఉన్నాను. రాజకీయాలకు దూరంగా ఉన్నాం వద్దు అని సార్ నచ్చ చెప్పి వద్దని చెప్పొచ్చి మన పార్టీలో కనసాగుతున్నాను. అని అనుకోకుండా ఆయన పోటీ చేయటం మళ్ళీ అడగటం మళ్ళీ దగ్గర చూడాలని నేను దూరంగానే ఉండి నా పార్టీలో ఉన్నాను. తర్వాత పరిణామాలు మీ అందరి మీద గౌరవంతో నేను జనసేనతో ట్రావెల్ చేస్తాను. ఏ పదవి కూడా ఆశించుకోండి పనిచేయాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇందులో ఏ దురుద్దేశం అంటే చాలామంది ఒకడు అమ్ముడుపోయాడని ఒకడు ఎలా వచ్చాడని ఒకడు ఉపయోగపడలేదని రకరకాలుగా చాలా మాటలు వస్తాం మాధవ్ అని సరే అన్నీ పక్కన పెడితే ఒక పార్టీ ప్రెసిడెంట్ ఒక అధినేత ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. డెఫినెట్గా అతను కనుక నగ్గగలిగితే మన నియోజకవర్గాన్ని గవర్నమెంట్లో పాత్ర అవ్వగలిగితే మన నియోజకవర్గం ఒక మరి కుప్పంలాగాను మరి ఒక పులివెందుల కన్నా బాగా అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్న నాయకుడిని నమ్మి రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో భీమవరం నియోజకవర్గం చుట్టుపక్కల కూడా బాగా అభివృద్ధి చేస్తాడని ఒక నమ్మకంతో నేను ఆయనతో ఈరోజు ట్రావెల్ చేస్తాను సిద్ధపడ్డాను. అలానే ఏ రకమైన పదవి కానీ ఏ రకమైన పెత్తనం కానీ చేయటానికి నేను ఇష్టపడలేదు. ఈ ఎలక్షన్స్ వరకు బాధ్యత తీసుకుని తప్పనిసరిగా ఆయన గెలుపుకి నేను సహకరిస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తాను. కానీ అలాగే బాధ్యతగా కూడా అందరూ కూడా తీసుకోవాలి. మీరు రామేశ్వర ఒత్తిడి తీసుకొచ్చారు, ఆ ఒత్తిడిని డిసిప్లిన్ రూపంలో కూడా మీరు చూపెడితేనే మీరు గెలుపుకోవడం మనకి మన అంచనా అయ్యింది. మనం ఏదో చేసి సాధించాల్సుకుంటాం కన్నా ఒక డిసిప్లిన్ వ్యవస్థలో వెళ్తేనే మీకు గెలుపు సాధ్యమవుతుందని మనకి నేను చెప్పగలుగుతున్నాను.